చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఆ సిట్ నియామకంపై హైకోర్టు స్టే ఇవ్వగా స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. ఈ తరుణంలో ఈ పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, ఈరోజు సిట్ అంశంలో సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించనున్నది, వివరాలేంటి? జ్యోతి, గత ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు, ఇతర అంశాలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పైన స్టే విధించింది. దీంతో జగన్ సర్కార్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ రోజు ఉదయం 10:30 జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం దీనికి సంబంధించిన తీర్పును అయితే వెలువరించబోతుంది. అప్పుడు వాదనల సందర్భంగా టీడీపీ నేతల తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ దవే సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా విస్మయం వ్యక్తం చేసింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సిట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నట్లుగా సిద్ధార్థ దవే అక్కడ వాదనలు వినిపించారు. అలానే ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ ఎవరైతే అభిషేక్ మను సింగ్వి ఉన్నారో ఆయన వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఆయన చెప్తున్న వాదనలు ఏవైతే అప్పుడు ఉన్నాయో చట్ట ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నట్టుగా ఆయన వాదనలు వినిపించారు. అలానే రాజకీయ కక్ష సాధింపేమీ లేదు, విచారణ నిష్పాక్షికంగా జరగాలనే సిబిఐకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసిందన్నట్టు ఆయన వాదనలు వినిపించారు. అలానే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃసమీక్షించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కూడా అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక ప్రశ్నలను కురిపించింది. దానికి సంబంధించి అప్పుడు 2 రోజుల పాటు విచారణ జరిగిన అనంతరం ఆ వాదనలు ముగియడంతో సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఇవాళ 10:30 దానికి సంబంధించి తీర్పు ఏదైతే ఉందో దాన్ని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించను. అయితే హైకోర్టు తీర్పుని యథాతథంగానే కొనసాగించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అసలు ఈ విషయంలో లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు ఏదైతే తీర్పు ఇచ్చిందో చేస్తూ దానిపైన లీగల్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఒకటే అంటున్నారు, ఏదైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి దాన్ని సవాల్ చేయడానికి కానీ ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లకు అవకాశం ఉండదు. విధానపరమైన నిర్ణయాలు అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి దాని మీద ఎంత లీగల్గా ఫైట్ చేసినా కూడా ఎలాంటి లాభం ఉండదు అన్నట్టుగా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు కూడా మరి ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఏదైతే ఉందో దాన్ని సమర్థించుకునే నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.